మాట్లాడాల్సినంత రాజేంద్రనే మాట్లాడతాడు. రఘునందన్ రావు జీవితం తెరిచిన పుస్తకం. పొద్దుగాల 6 గంటల నుంచి పొద్దుకి 12 దాకా ఏం మాట్లాడినా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న పార్టీ కోసం తప్ప కల్మషం ఉండదు. ఏడాది కాకముందే సన్నాయి నొక్కలు స్టార్ట్ అయినాయి. ఏం చేసిర్రు, 7 శిలాఫలకాలు వేసిర్రు, ఏం అభివృద్ధి సాధించిర్రు అని చాలా మంది సన్నాయి నొక్కలు నొక్తా ఉన్నారు. బరాబరి ఏడాదిని ఏం చేసినామో ప్రజలకు చెప్పినాం, రోజు టీవీలలో చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, మీ నాయకుడిని అడిగినాం. జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం అనే గీతం ఎందుకు తెలంగాణ రాష్ట్రీయ గీతం కాలేదు అని అడిగితే మీ సార్ ముఖం ఇంత ఇంత ఇన్ని సార్లు ఒక్కసారి యాద్ చేసుకోరు. గాడ మొదలు పెడితే అసెంబ్లీకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచి నాకు అవకాశం వచ్చిన ప్రతి రోజు మీరు చేసిన ప్రతి తప్పును, అది రేషన్ కార్డా, 57 సంవత్సరాల పింఛనా, ఇలా మల్లన్న సాగర్ ఏమైంది అని అడుగుతున్నారు కదా, ఆ మల్లన్న సాగర్ లో రైతులని ముంచింది ఎవడో ఒకసారి యాద్ చేసుకోవాలి. మల్లన్న సాగర్ రైతులకి నష్టపరిహారం ఎందుకు ఇస్తలేరు అని అసెంబ్లీలో అడిగితే మీ ముఖ్యమంత్రి గారు ఏమడిగిర్రో ఒక్కసారి ఆసీడీ కూడా సోషల్ మీడియాలో పెట్టమని చెప్పి మిత్రులను అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ భయపట్టులకి, ఈ ఉడత ఊపులకి దుబ్బాకలు ఎవరు భయపడ్డారు? తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. ఈటికా జవాబు పత్తర్ సేంగి అని చెప్పి నిలబెట్టి బరిగీసి కొట్లాడినాం. మాకందరికి కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది. మనల్ని ఆశీర్వదించడానికి సోదరి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు, పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా జయజమ్మగా పిలువబడేటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీమతి డికె అరుణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుంది, అందుకని నేను ముగిద్దాం అనుకుంటున్నా 2 నిమిషాలు, ఎందుకంటే ఇంకిద్దరు వక్తలు ఉన్నారు కాబట్టి. బూత్ కమిటీ అధ్యక్షులందరికీ ఒక విజ్ఞప్తి, కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక చిరు సన్మానం. ఈ ఏడాది కాలం లోపల మనం చేసినటువంటి పనులకు సంబంధించి మీకు అందరికి కూడా ఒక బుక్లెట్ 2-3 రోజులలో మీ ఇళ్లకు చేస్తాని, ఏం చేసినాం ఏం మాట్లాడాలి అనేది సోషల్ మీడియా ద్వారా మీకు అందజేస్తాం. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకూరి. ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. ఏం చేయని వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, ఎన్నడు దుబ్బాక గ్రహణ వాళ్ళు కూడా మాట్లాడతారు, దుబ్బాక స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటే దుబ్బాకకు వచ్చేందుకు భయపడిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. నేను వాళ్ళ పేరు తీసుకొని నా స్థాయిని నేను తగ్గించదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ఒక్కొక్క బూత్ కమిటీ అధ్యక్షుడు చాలు మీకు సమాధానం చెప్పడానికి. నా విజ్ఞప్తి, బూత్ కమిటీ అధ్యక్షులు అందరు కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క బూత్ కమిటీ అధ్యక్షుని కూడా శాల్వాతో సన్మానం ఉంటుంది. కాబట్టి దయచేసి ఓపికగా మీరందరూ వెయిట్ చేయాలి. కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి, కాబట్టి మీరందరూ కూడా ఓపికగా ఉండాలని చెప్తూ ఏడాదిలో రఘునందన్ ఏం చేసిండని ప్రశ్నిస్తున్నటువంటి మిత్రులందరికీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీ నాయకుని నిలదీసిన ప్రశ్నలు, మీ నాయకుని అడిగిన మాటలు, మొన్న పెట్టుకున్నటువంటి వారాకాల సమావేశంలో సుమారు 75 నిమిషాలు మైకులు కట్ చేసిన అడిగిన ధరణి పంచాయతీ కానీ గ్రామ పంచాయతీల మోర్గుల కాడికెళ్లి అడిగినటువంటి ప్రశ్నలే మీ పరిపాలన తీరుకు సమాధానం. 5 ఏళ్లలో మీరు తొలిసారి గెలిచిన తర్వాత ఇప్పుడే ఉంటున్నాం, ఇప్పుడే నడుస్తున్నాం, ఇప్పుడే అడుగులేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కి 7 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇంకా తెలంగాణను పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పసిగుడ్డ అయితే ఏడాది పూర్తి కాకముందే రఘునందన్ ఏం చేసిండు అనే సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసులారా, తప్పకుండా మీ అందరికంటే గొప్పగా దుబ్బాక ప్రజల కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ చరిత్రకి రఘునందన్ చాటి చెప్తాడని చెప్పి మీరెవరు కూడా తలవంచుకునేటువంటి పరిస్థితుల్ని మీ దుబ్బాక ఎమ్మెల్యే కదిలి కల్పించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ టీఆర్ఎస్ పార్టీ బలము బలహీనతను మాకు తెలియదు. 6 అడుగులున్నాడు, నేను ఇందాకనే చెప్పిన గాడ కొడంగల్ ఎలక్షన్ నుండి పోయి కొట్టొచ్చిన గీడ దుబ్బాకల రఘునందన్ ను కొట్టనా అన్నాడు ఒక ఆయన. రఘునందన్ ను కొట్టిండో ఇదే రెడ్డి ఫంక్షన్ హాల్ సాక్షిగా బోర్ల పక్కన పడ్డాడు, నీకు అందరికి తెలుసు. ట్రబుల్ షూటర్ కాస్త ఈ హింసెల్ఫ్ ట్రబుల్స్ లో పడ్డాడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత. ఇక పోయిండు మళ్ళా పక్క పోయిండు హుజూరాబాద్కి. ఈటల రాజేందర్ గారిని ఏదో చేస్తా అంతా అయిపోయింది మేమే గెలుస్తున్నామని చెప్పి వచ్చిండు. అయిపోయింది ఈటల రాజేందర్ అన్న కూడా హుజూరాబాద్ లో గెలిచి వచ్చిండు. ఆ పక్కకి వెళ్ళి హుజూరాబాద్కి వెళ్ళి
ఈ పక్కకేలి దుబ్బాకకేలి మంట పెడదాం అనుకునే లోపే మేం పెట్టాల్సిన అవసరం లేదని ఇంటోళ్ళే మంట పెట్టినట్టు నాకు కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఒక ఆయన ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు పేరు రాజయ్య పాపం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు దోతి కట్టుకున్నాడు దవకాళ్ళ చుట్టూ తిరిగిండు జర కేసీఆర్ కంటే ఎక్కువ పేపర్లలో బొమ్మలు వేయించుకున్నాడు యాడు నడియాల రాజన్న తప్పుడు ఏరేమే కనబడుతున్నాడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు కనబడకుండా పోయిండు మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఆ తర్వాత ఇంకో ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిండు పేరు లక్ష్మారెడ్డి పాప 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు పాలమూరు బిడ్డ అని చెప్పి ఎక్కించి ఎక్కించి పొంగించి రెండోసారి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిండు కనబడుతుండా లక్ష్మారెడ్డి గారు కనబడుతున్నాడు పాపం రాజేందర్ అన్న ఆర్థిక మంత్రిగా బాగా పనిచేస్తుంటే పొగ పెడదాం అనుకొని రాజేందర్ అన్న కూడా ఆరోగ్య మంత్రి ఇచ్చిండు ముంగటిద్దరు ఆనే ఉన్నారు ఇంకా పార్టీలో ఎనకెనక కూర్చొని ఏదో ఒకటి దొరికింది చాలనుకొని సర్దుకుంటారు మూడు ఆయనను ఏకంగా ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిరు పార్టీలోకెళ్ళి ఎల్లగొట్టిరు మరి నాలుగు ఆయనను ఇంట్లోకెళ్ళి ఎల్లగొడతారా జైలుకు పంపుతారా ఎందుకు ఇచ్చిరో ఒక ఆయన కొత్తగా నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిరట మరి అటు రాజేందర్ అన్నకు ఇటు రఘునందన్ కి ఏమైనా పని ఉంటుందా లేకపోతే సెల్ఫ్ కోల్ అవుతాడా లేకపోతే మీ మామనే నీకు పొగ పెడతాడా అంత ఆలోచించుకోమని చెప్తూ చాలా రోజులు ఉన్నాయి చాలా మాట్లాడుకోవాలి చాలా కొట్లాడుకోవాలి ఇంకా ముందుకు చాలా నడిపించుకోవాలి కాబట్టి దుబ్బాకులకు ఉండే ధైర్యం చాలు దుబ్బాక ధైర్యాన్ని ప్రపంచ దేశాలన్నింటికి చూపించినోడు రఘునందన్ రావు నువ్వు పైసలు ఇవ్వకపోతే యాడికెళ్ళొస్తున్నాయి పైసలు ఎవరైనా సింతమడకకెళ్ళొస్తున్నాయా అని అడుగుతాం నీనే ఉంటుంది 6 కిలోమీటర్లు అవుతా బరాబరి లెక్క పెట్టి అడుగుతాం చింతమడకకెళ్ళొస్తలేవు పైసలు ఇవ్వకపోతే ఊకో శిలాఫలకాలు ఏం ఇవ్వకపోతే ఊకో వాడేవాడు అంటున్నాడు జేబుల కత్తెర పెట్టుకొని రఘునందన్ తిరుగుతున్నాడని వారి మీలాగా జేబులు పెట్టడం వల్ల కాదురపోయి మేము గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ గజ్వేల్ లో వంద పడకల ఆసుపత్రి అవుతుంది సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ అవుతుంది గజ్వేల్ లో మెడికల్ కాలేజ్ అవుతుంది దుబ్బాకకు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలే నేను వచ్చినాక రోడ్ అయితే అడ్డంకం చేసిన కొంతమంది వచ్చి ఏం చేసిండు అంటారు ఏం చేసినామో మీ నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు భవిష్యత్తులో ఇంకా బాగా చేసి చూపెడతాం మీ ఎమ్మెల్యేల లెక్క అన్ని ఫ్రీ కాదు మేము ప్రజల కోసం కష్టపడి కొట్లాడి తీసుకొస్తాం ఎన్నికలలో చెప్పినట్టు గజ్వేల్ లెక్క సిద్దిపేట లెక్క సిరిసిల్ల లెక్క దుబ్బాక కూడా గిరిగీసి పైసలు తీసుకొచ్చి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందులో శ్రీమతి డికే అరుణ గారు సీనియర్ శాసనసభ్యురాలు గతంలో మంత్రిగా పనిచేసినారు పాలమూరు ప్రజల చేత ఈ రాష్ట్ర ప్రజల చేత జేజమ్మగా పిలిపించుకున్నటువంటి అక్క అరుణమ్మ గారు ఈ రోజు మన దుబ్బాక ప్రజలను ఆశీర్వదించడానికి దుబ్బాక ఎమ్మెల్యేగా నేను గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి సోదరి అరుణక్క గారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ